హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా ఇంటి అభిరుచి ఛానల్కి స్వాగతం. మీరందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు నేను పాయసం తయారు చేయబోతున్నానండి. అంటే ఇది రైస్తో తయారు చేశాను. నేను నిన్న కమ్యూనిటీ పోస్ట్ చేశాను కదండి, నేను కొత్త కిచెన్లో పాలు పొంగించానని చెప్పి పరమాన్నం చేయాలా పాయసం చేయాలా అని చెప్పేసి తయారు చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు పరమాన్నం అని పేరు పెట్టిన లేదంటే బియ్యం పాయసం అని చెప్పి పేరు పెట్టినా చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం రండి, ఈ బెల్లం పరమాన్న పాయసం తయారీ విధానం ఎలా అని చూద్దాం. స్టవ్ వెలిగించకుండానే నేను ఒక పాత్ర పెట్టానండి. దీని తయారీ కోసం నేను ఇత్తడి పాత్రను ఉపయోగిస్తున్నా. దీంట్లో 1 లీటర్ పాలు వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే కనుక కొంచెం నీళ్లు కూడా యాడ్ చేయొచ్చండి. ఈ పాయసం వచ్చేసి కొంచెం పలచగానే ఉందండి, చల్లారిన తర్వాత కూడా చిక్కబడలేదు అనమాట. అందుకని చెప్పి నేను మీరు పరమాన్నం అని పేరు పెట్టినా పాయసం అని పేరు పర్వాలేదని చెప్పన్నాను. టేస్ట్ అయితే మటుకి చాలా బాగుంటుంది. ఇప్పుడు పాలన్నీ పోసిన తర్వాత నీళ్ళు అయితే ప్రస్తుతానికి వేయలేదని తర్వాత యాడ్ చేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నానండి. వెలిగించిన తర్వాత తక్కువ మంటలో పెట్టి మరగనివ్వాలండి. త్వరగానే పాలు అనేవి మరిగాయి. ఇత్తడి పాత్రలో, అంటే ఈ ఇత్తడి పాత్రలో నేను మొదటిసారి చేస్తున్నానండి. ఏదైనా మంచి రోజు దేవుడికి ప్రసాదం కింద పెడదామని చెప్పేసి నేను ఈ పాత్రలో ఉంచేసాను. బాగా ఉపయోగపడింది. పాలు పొంగుతున్నప్పుడు మా అబ్బాయి చెప్తున్నాడు అనమాట, డాడీ ఇంత కష్టపడి స్టవ్ క్లీన్ చేసి ఇచ్చారు, మీరు ఏంటమ్మా మొత్తం స్టవ్ అంతా ఇలా చేసేసారని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అలా అంతా అనకూడదు, ఇదంతా మంచిది అని చెప్పాను. బియ్యం నానబెట్టిన బియ్యం వేస్తున్నానండి. నేను ఒక పావు కప్పు రేషన్ బియ్యాన్ని 4-5 సార్లు శుభ్రంగా కడిగానండి. ఎందుకంటే రేషన్ బియ్యంలో తౌడు అంటారు కదా, అది ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకని చెప్పి శుభ్రంగా కడిగి వేశాను. ఇప్పుడు ఈ పాలల్లోనే బియ్యం అనేది ఉడకబెట్టాలండి. కొంచెం నీళ్లు కూడా వేశాను, వీడియో అయితే తీయలేదనమాట. వేసిన తర్వాత బాగా కలుపుతున్నానండి. మనం బియ్యాన్ని నీళ్ళల్లో ఉడకబెట్టినప్పుడు త్వరగా ఉడుకుతుంది, అంతేకాకుండా కొంచెం జిగురు అనేది వస్తుందండి. కానీ పాలల్లో ఉడకబెట్టేటప్పుడు ఏంటంటే త్వరగా ఉడకదు, అంతేకాకుండా జిగురు అనేది రాదనమాట. చూడండి, రేషన్ బియ్యం అయినా చాలా పదునుగానే రైస్ అనేది ఉంది, కొంచెం కూడా ముద్దగా అనేది రైస్ అవ్వలేదు. చాలా చక్కగా రైస్ అనేది ఉడికిపోయిందండి. ఈ వీడియో మొత్తంగా మా అబ్బాయే షూట్ చేశాడండి. బాబుకి వచ్చేసి ప్రస్తుతానికి 9th ఎగ్జామ్స్ జరుగుతున్నాయన్నమాట. ఈ నెలతో ఎగ్జామ్స్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి 10th లోకి వెళ్తాడండి. ఎగ్జామ్కి లీవ్ ఇచ్చారనమాట. ఆ టైంలో కొంచెం నాకు ఫోటో తీసి పెట్టని చెప్పి అన్నాను. సరే నేను వీడియో తీసి పెడతాను మమ్మీ అని చెప్పేసి నాకు సాయం చేశాడు. ట్యూషన్కి వెళ్ళే చదువుకుంటాడు ఎగ్జామ్ టైంలో. ఇప్పుడు దీంట్లో నేను పంచదార అలాగే దంచిన యాలకులు వేస్తున్నానండి. ఒక పావు కప్పు పంచదార వేశాను. దీంట్లో నేను బెల్లం కూడా కలుపుతాను, అందుకని చెప్పి నేను పంచదార తక్కువగా వేశానండి. మీరు బెల్లం మాత్రమే వేయాలనుకుంటే కనుక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయండి. లేదు పంచదార మాత్రమే చాలనుకుంటే కనుక మీరు మీ రుచికి తగ్గట్లుగా పంచదారని చూసి వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుతున్నాను. పంచదార అంతా బాగా కరిగిన తర్వాత, కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ స్టవ్లోంచి దించేస్తున్నానండి. ఇలా ఉంటే సరిపోతుంది. రైస్ కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది, అంటే చూడడానికి పదునుగా ఉంది. మనం మెతుకు పట్టుకుని చూస్తున్నప్పుడు ఏంటంటే మెత్తగా ఉందన్నమాట. నేను చెప్పాను కదా, పాల్లో ఉడకబెట్టినప్పుడు ఏంటంటే జిగురు అనేది ఉండదన్నమాట, అందుకని చెప్పి పదునుగానే కనిపిస్తుంది. మనం నీళ్ళల్లో ముందుగా అన్నం ఉడకబెట్టేసిన కూడా తర్వాత పాలు అనేది కలుపుకోవచ్చండి. ఇంకెక్కడ మీరు చూసారంటే చిన్న పాత్ర ఒకటి పెట్టాను, దాంట్లో కొంచెంగా నెయ్యి వేశాను. వేసిన తర్వాత దీంట్లో కొంచెంగా జీడిపప్పు, కొంచెం ఎండు ద్రాక్ష వేస్తున్నానండి. వేసిన తర్వాత వీటిని బాగా ఫ్రై చేయాలి. చేసిన తర్వాత ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ముందుగా తయారు చేసి ఉంచిన ఈ పరమాన్నం మిశ్రమంలో కలపాలండి. అదే పరమాన్నం అన్నా పర్వాలేదు, పాయసం అన్నా పర్లేదు, దాంట్లో కలపాలి. నేనైతే ఆ గిన్నె కొంచెం ఫ్యాన్ కింద పెట్టాను, కొంచెంగా వేడి తగ్గుతుందని చెప్పేసి. కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను తరిగి ఉంచిన బెల్లం వేస్తున్నానండి. బెల్లం నేను ఒక పావు కప్పు తీసుకున్నాను. మీరు మీ రుచికి తగ్గట్లుగా చూసుకుని వేసుకోండి. బెల్లం వేసిన తర్వాత ఈ బెల్లం కరిగే వరకు బాగా కలపాలి. మొత్తంగా ఈ పరమాన్నం అనేది చల్లారలేదండి, కొంచెం వేడి అనేది ఉంది. ఆ వేడిలోనే బాగా కలపాలి, బెల్లం అప్పుడు కరిగిపోతుంది. మీరు బెల్లం ఉపయోగించేటప్పుడు దాంట్లో ఇసుక కనుక ఉన్నట్లయితే కనుక బెల్లం పాకం కింద చేసుకుని వడగొట్టి దీంట్లో వేసుకోండి. నేను ఉపయోగించిన బెల్లంలో ఇసుక లాంటిది ఏమీ లేదు, అందుకని నేను నేరుగా వేసేసాను. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో వేయించి ఉంచిన
ఎండు ద్రాక్ష అలాగే జీడిపప్పు వేస్తున్నానండి. వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. ఈ పరమాన్న పాయసంలో మీరు కొంచెంగా సగ్గుబియ్యం వేశారంటే చాలా బాగుంటుందండి. కానీ నేను సరుకులన్నీ అక్కడిక్కడ పెట్టేయడం వలన ఇది తయారు చేసేటప్పుడు సగ్గుబియ్యం ఎక్కడ ఉన్నాయని కనిపించలేదు. మళ్ళీ పక్క షాప్కి వెళ్ళి తీసుకురావాలి, లేట్ అయిపోతుందని చెప్పేసి నేను బియ్యంతోనే తయారు చేశాను. మీరు కనుక చేస్తున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి మీరు బియ్యం వేస్తున్నారు చూసారు ఆ సమయంలో వేశారంటే బియ్యంతో పాటుగా సమానంగా సగ్గుబియ్యం కూడా బాగా ఉడుకుతాయి. నాకైతే ఎక్కువగా సన్న సగ్గుబియ్యం అంటే చాలా ఇష్టం అన్నమాట. పాయసంలో అవి చాలా టేస్టీగా ఉంటాయి, అందుకని చెప్పి నేను అవే ఉపయోగిస్తాను ఎక్కువగా. వేరే ఏదైనా ఐటమ్స్ మన వడలు లాంటివి ఒడియాలు లాంటివి పెట్టినప్పుడు మాత్రమే నేను పెద్ద సగ్గుబియ్యం అనేది ఉపయోగిస్తానండి. ఇప్పుడు ఈ కలిపిన పరమాన్న పాయసాన్ని ఒక గిన్నెలో వేస్తున్నాను దేవుడి దగ్గర పెట్టడానికి. 2 నెలల తర్వాత మొదటిసారిగా కిచెన్లో పాలు పొంగించి పరమాన్న పాయసం తయారు చేశాను. దేవుడి దగ్గర పెట్టి అన్నీ మంచిగా జరగాలని చెప్పి దండం పెట్టుకున్నానండి. ఇక్కడ మీరు చూసారంటే దేవుడి మందిరం కూడా కొత్తగానే ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మేము ఫస్ట్ టీవీ పెట్టాం కదా, టీవీ పోయిన తర్వాత మేము వేరే టీవీ తీసుకుని వేరే రూమ్లో పెట్టేశామండి. ఇంకా ఈ ప్లేస్లో వచ్చేసి దేవుడిని పెట్టుకుందామని చెప్పేసి మేము దీనికి డోర్లు కూడా పెట్టించామండి. శివరాత్రి రోజు పూజ అనేది స్టార్ట్ చేశానండి. చాలా ఫొటోస్ అనేవి పెట్టాలి, కానీ కొంచెం పని అనేది ఉందన్నమాట. ఇంకొకసారి పెయింట్ వేయాలి, ఇంకా మేకులు అవి కొట్టాలి కాబట్టి ప్రస్తుతానికి 2 ఫోటోలు మాత్రమే పెట్టాను. మొత్తం పూజా మందిరం అంతా బాగా రెడీ చేసిన తర్వాత నేను ఇంకొక వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి మన ఛానల్లో. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నానండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కమెంట్ చేయండి. మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్నవారు మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మర్చిపోకుండా మైండ్ అభిరుచి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు.